బుర తక్కువ తెలియదు లేకపోతే అతిమేదమైన ఫీలింగ్ ఓ తెలియదు అర్థం కాదు ప్రజల్ని మోసం చేయడమే పనిగా ఎన్నిసార్లు చెప్పినా ఎన్న మొన్న స్పష్టంగా చెప్పా పోలవరం మొత్తం ప్రాజెక్టుకి సంబంధించి 70% గాని పూర్తి చేసుకున్నంటే మిషన్ తీసుకుంటా లేక మిషన్ తీసుకుంటారా దానికి ఈ అతిమేదావి అతిమేదావని చెప్పాలా బుర్తకు అని చెప్పాలా పాతకాలంలో నెల తక్కువ అని చెప్పాలా అర్థం కాదు ఒక కాగితం ఎత్తుకొచ్చాడు ఫస్ట్ ప్రైజ్ ఎత్తుకొచ్చి ఇదిగో మీ దాంట్లోనే ఇచ్చారు గవర్నమెంట్ 70% అయిపోయింది ప్రాజెక్టు ఇప్పుడు ఎక్కడ తీసుకుంటాం మేసం అని అడిగాడు ఇప్పటికి కూడా కట్టుబడి ఉన్నా నీలాగా చచ్చులాగా అబద్దం చెప్పేవాడు కాదు జగన్మోహన్ రెడ్డి సైనికులు మాట అంటే నికాసుగా ఉంటాం ఒక ఫస్ట్ కాగితం తీసుకొచ్చేసి 70% అయిపోయింది పూర్తిగా అని చెప్పి ఆయన ఒక జూమ్ లో చెప్పినట్టున్నాడు జూమ్ బాబా ఈరోజు పత్రిక అందరికి కూడా అడుగుతా ఉన్నా మీ టీవీ ఛానల్స్ లోనే వేశారు 55,000 కోట్లకు సంబంధించి రివైజ్ ఎస్టిమేట్స్ పెడితే కేంద్రం 48,000 కోట్లకి ఒప్పుకుంది అన్ని టీవీ ఛానల్స్ వేశారు అందరికి కూడా తెలుసు ఏదైతే ఈయన చూపిస్తున్న 70% పని అనేది హెడ్ వర్క్స్ రైట్ కెనాల్ లెఫ్ట్ కెనాల్ పోలవరం ప్రాజెక్ట్ అంటే ఏంటి ఒక ప్రాజెక్ట్ అంటే దానికి సంబంధించి R&R LA మొత్తం అంతా కలిపితే ఒక ప్రాజెక్ట్ అదే కదా ఈరోజు 48,000 కోట్లు అని చెప్పుకుంటున్నాం అందరం అదే కదా అందరూ 48,000 కోట్లు అని చెప్పుకుంటున్నాం అట్లాంటిది ఫస్ట్ కాగితం చూపించేసి తప్పించుకుంటేటనన్న బుర్ర తక్కువ మొత్తం చూపి ఏదైతే ఇదిగోండి నాకు బాగా జూమ్ చేయండి నా పాపం లేకపోతే మనల్ని కలు కనిపించం ఆయనకి హెడ్ వర్క్స్ రైట్ లెఫ్ట్ L&R L&R సంబంధించి 33,000 కోట్లు హెడ్ వర్క్స్ 11,418,000 కోట్లు అంటే ఆయన చూపించిన భాగం విలువ 18,000 కోట్లు ప్రాజెక్ట్ మొత్తం విలువ ఏంది 55,000 కోట్లు అప్పుడు పంపించారు వాళ్ళు మొత్తం తెలుగుదేశం దిగేదాపులకు ఖర్చు అయింది పోలవరంకి 16,800 రాజశేఖర్ రెడ్డి గారు ఖర్చు పెట్టిన 5 బాబు బుల్లెట్ బాబు నీ అనుభవానికి నీ టాలెంట్ కి పోతిరెడ్డిపాడు గురించో పోలవరం గురించో కాదు నాన్న ఫస్ట్ వచ్చేసి నీ కళ్ళ ముందు కనబడుతున్న పెన్నా బ్రిడ్జ్ గురించి మాట్లాడు అక్టోబర్ లోపు పూర్తి చేస్తానన్నావు కదా ముందు ఆ సంగతి ఏంటో చూడు ఆ తర్వాత మాట్లాడుకుందాం.